లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీ సత్యసాయి జిల్లాలో లేపాక్షి వద్ద 16వ శతాబ్దంలో నిర్మించబడింది ఈ ఆలయం. విజయనగర సామ్రాజ్యాధిపతుల నిర్మాణ శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన విశ్వకర్మ బ్రాహ్మణుల అద్భుతమైన కళాచాతుర్యానికి గొప్ప ఉదాహరణగా నిలిచిందని చెప్పుకోవచ్చు. అద్భుతమైన మండపాలతో అలాగే శిల్పకళా వైశిష్ట్యంతో ఎప్పుడూ అలరారుతూ ఉంటుంది ఈ ఆలయం. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి చాలా మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో ఫ్రెస్కో చిత్రాలతో కాంతివంతమైన రంగుల అలంకరణతో కూడుకుని ఉన్న రాముడు కృష్ణుడు పురాణ గాథలకు సంబంధించి ఉన్నాయి. ఇక్కడ పెద్ద నంది విగ్రహం దేవాలయానికి సుమారు 200 మీటర్ల దూరంలో ఏకరాతితో చెక్కబడి ఉంది. అది 15 అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడుగున విస్తరించి ఉన్న బ్రహ్మాండమైన విగ్రహం ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహాల్లో ఒకటిగా అలరారుతోంది. ఈ ఆలయం ప్రత్యేకత చూస్తే వీరభద్రస్వామి లేపాక్షి నంది ప్రధాన ఆకర్షణగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా లేపాక్షి వారసత్వ కట్టడాల సముదాయానికి గుర్తింపు పొందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చేరింది. ఈ దేవాలయం ఒకప్పటి లేపాక్షి నగరానికి దక్షిణం వైపు తాపీలు ఆకారంలో గ్రానైట్ శిలపై తక్కువ ఎత్తులో నిర్మింప పడింది కనుక దీన్ని కూర్మశైలం అంటారు. 108 శైవ క్షేత్రాల్లో లేపాక్షి ఒకటి అని స్కాంద పురాణం తెలియజేస్తుంది. ఇక్కడ పాపనాశేశ్వర స్వామిని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారని చెప్తారు. ఒకరికి ఒకరు ఎదురుగా పాపనాశేశ్వరుడు రఘునాథమూర్తి ఉండటం ఇక్కడ ప్రత్యేకత. విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం చక్కటి శిల్పకళకు రమణీయమైన ప్రదేశం. ఇక పురాణం ప్రకారం సీతమ్మ వారిని అవహరించుకుపోతున్న రావణాసురుడితో యుద్ధం చేసి జటాయువు ఇక్కడే పడిపోయాడని, రాములు వారు జటాయువు చెప్పిన విషయమంతా విని కృతజ్ఞతతో లేపాక్షి అని మోక్షం ప్రసాదించిన స్థలమని, అందువల్లనే క్రమంగా లేపాక్షి అయిందని ఇక్కడి స్థల పురాణం చెప్తోంది. ఇక్కడ 200 మీటర్ల దూరంలో మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది. అలాగే దాదాపు 30 అడుగుల ఎత్తున పాము చుట్టుకుని ఉన్నట్టు శివలింగం 6 బయట ఉంటుంది. చక్కటి శిల్ప చాతుర్యంతో కూడిన స్తంభాలు, మండపాలు, అనేక శివలింగాలతో కూడిన ఈ గుడిలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. ఈ దేవాలయం పెద్ద ఆవరణ కలిగి మధ్యస్థంగా గుడితో సుందరంగా ఉంటుంది. ఇక లేపాక్షి వర్ణచిత్రాల్లో ఆనాటి ఆచారాలు ప్రతిబింబిస్తాయి. అవి కేవలం సాంప్రదాయక చిత్రాలే కావు, సమకాలిక చిత్రాలని అనవచ్చును. స్త్రీల పాపిట శరములు, శిరోజములలో విడిపోవులు, 2 పొరల పైటలు, కైవార హస్తాలు, ఉద్యోగుల నాయకుల శిల్పాలు, చిత్రకారుల ఉష్ణీషాలు, దుస్తులు ఆనాటివిగా చెప్పవచ్చు.